మాఘశుద్ధ ఏకాదశికి భీష్మ ఏకాదశి జయ ఏకాదశి అని మరొక పేరు కూడా ఉంది జయ ఏకాదశి అని దీనికి పేరు రావటానికి కారణం జయాన్ని కలిగించేటటువంటి ఏకాదశి జయము అంటే మహాభారతం పురాణం అని కూడా అర్థం ఉంది కనుక భగవంతునికి సంబంధించిన విషయాలు చెప్పేటటువంటి దానికి జయము అని పేరు అలాంటి జయ ఏకాదశిని గురించి ఎవరు మనకి తెలియజేశారు అంటే ఉమాపతి నారద సంవాదము ఉమాపతి అంటే పరమేశ్వరుడు నారదుడు ఇద్దరు మాటల ద్వారా మనకి తెలుస్తున్నది ఆ ఇద్దరు ఎవరు చెప్పారని చెప్పుకుంటున్నారు అంటే ధర్మరాజు శ్రీకృష్ణుడు చెప్పుకున్న విషయాలను పరమేశ్వరుడు నారదుడు చెప్పుకుంటున్నారు పవిత్ర పాపహంత్రి జా కామద మోక్షద నృణ మాఘశుద్ధ ఏకాదశి చాలా పవిత్రమైనటువంటిది పాపాన్ని పోగొట్టేది కామదా కోరికలు తీర్చేది మోక్షద లౌకికమైన కోరికలను తీర్చటంతో ఆగకుండా మోక్షాన్ని కూడా ఇచ్చేది అని ఈ ఏకాదశిని గురించి సాక్షాత్గా పరమాత్మ చెప్పాడు మరి ఏకాదశి రోజున ఏం చెయ్యాలి ఇంతకంటే గొప్ప ఏకాదశి లేదు ఎంతటి ప్రయత్నంతోనైనా ఏకాదశి వ్రతం చేయవలసినదే ఈ జయ ఏకాదశిని చెయ్యకపోతే ఏమూ వస్తుంది ప్రేతత్వం వస్తుంది చనిపోయిన జీవుణ్ణి ప్రేత అని పిలుస్తారు వైష్ణవ సంప్రదాయంలో పరమపదోత్సవం పదమూడవ రోజున చేస్తారు స్మార్త సంప్రదాయంలో పన్నెండవ రోజున వైకుంఠ సమారాధన అని చేస్తారు అప్పటికీ ప్రేతత్వం పోతుంది కనుక ప్రేత ప్రేత అనవలసినదే ఎవరైనా సరే అలాంటి ప్రేతత్వం పోవాలి అంటే ఈ ఏకాదశి రోజున మనం ఉపవాసం ఉండాలి కనీసం అయితే దీనికి ప్రేతత్వాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఒక పిశాచ జంట ఈ ఏకాదశి రోజున ప్రేతత్వం నుండి విముక్తిని పొందింది అసలు వాళ్ళు సహజంగా పిశాచాల ఏదైనా కారణం వల్ల పిశాచాలైనారా అంటే ఇంద్ర సభలో ఒక రోజున ఉత్సవం జరుగుతున్నది ఆ ఉత్సవంలో యాభై కోట్ల మంది నృత్యం చేస్తున్నారు మరి గంధర్వులు గానం చేస్తున్నారు చాలా అమోఘంగా ఆనందంగా ఇంద్రుడు ఆస్వాదిస్తున్నాడు ఆ సమయంలో పుష్పదంతుడు చిత్రసేనుడు మొదలైన వాళ్ళందరూ గంధర్వులలో బాగా ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు ఆ చిత్రసేనుడి కూతురు మాలిని మాలిని కూతురు పుష్పదంతి అని ఒక అమ్మాయి ఉంది ఇంకా గంధర్వులు అసలు అందంగా ఉంటారు గంధర్వుల అనుగ్రహం ఉంటేనే చక్కటి నాట్యం అబ్బుతుంది నాట్యం చేసేవాళ్ళకి అటువంటిది గంధర్వుని యొక్క కూతురు పుష్పదంతి అద్భుత సౌందర్యవతి సామాన్యమైన సౌందర్యం కాదు ఏ అవయవం ఎలా ఉంటే అందంగా ఉంటుందో అలా తీర్చిదిద్దినటువంటి అందమైనటువంటి స్త్రీ రూపం ఆమెడ మాల్యవంతుడు అనే గంధర్వుడు ఆమె రూపాన్ని చూసి మోగించాడు వీళ్ళు పాడుతున్నారు వాళ్ళు ఆడుతున్నారు ఈ పాట పాడేటప్పుడు నాట్యం చేసేటప్పుడు ఏకాగ్రతకి లోపం వస్తే భంగం ఏర్పడుతుంది ఒకరిని ఒకరు చూసుకుని మోహించినందువలన వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ పాట పాడటం తప్పింది తాళం వెయ్యటం తప్పింది ఎప్పుడైతే తప్పుడు తాళం పడిందో అక్కడ నాట్యం ఆగిపోయింది ఇవన్నీ గమనించినటువంటి ఇంద్రుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది మీరు దేవసభలో ఏకాగ్రతని కోల్పోయి ఉన్నారు ఉన్నారు ఉన్మత్తులై ఉన్నారు కనుక మీరు పిశాచాలుగా భూలోకంలో పుట్టండి అని శపించాడు ఆ శాపం వల్ల వీళ్ళు హిమవత్ పర్వత ప్రాంతంలో నివాసం ఏర్పరచుకుని పిశాచాలై పడి ఉన్నారు అయిన తర్వాత వాళ్ళకి దేవలోకంలో విషయాలన్నీ మర్చిపోయారు మనం ఎంత పాపం చేశాము ఈ పిశాచి జన్మ వచ్చింది సామాన్యమైన పాపం మనం చెయ్యలేదు అని ఆలోచిస్తున్నారు ఎండని ఓర్చుకోలేకపోతున్నారు వర్షాన్ని ఓర్చుకోలేకపోతున్నారు చలిని ఓర్చుకోలేకపోతున్నారు వీళ్ళు రూపం మారింది కానీ గంధర్వులు చాలా బలం తక్కువ వాళ్ళు బలహీనులు అందువలన ఏది ఓర్చుకోలేకపోతున్నారు ఈ శాప ఫలాన్ని అనుభవించాల్సిందే అనుకుంటున్నారు చలికాలం వచ్చింది పళ్ళు కట్టకటకట కొట్టుకుంటున్నాయి ఆ చలికి తట్టుకోలేక ఆలోచించారు తస్మాత్ సర్వప్రయత్న పాతకం సమాచరేతు అయ్యో మనం ఎంత పాపం చేసి దిక్కుమాలిన జన్మకొచ్చాము మనకి కనుక విముక్తి కలిగితే ఇక పాపం చేయకూడదు మనమే కాదు ఎవరూ పాపం చేయకూడదు పాపం చేస్తే ఇటువంటి భయంకరమైనటువంటి స్థితి వస్తుంది అని ఆలోచన చేస్తూ బాధపడుతూ ఉన్నారు తిండి తింటం లేదు నీళ్లు తాగటం లేదు అనుకోకుండా దైవయోగం వల్ల మాఘశుద్ధ ఏకాదశి జయ ఏకాదశి వచ్చింది ఈ జయ ఏకాదశి చాలా ఉత్తమమైనటువంటి తిథి వీళ్ళు ఆహారం తీసుకోవటం లేదు నీళ్లు త్రాగలేదు రాత్రి అయింది భయంకరమైనటువంటి రాత్రి ప్రాణాలు తీసేటటువంటి రాత్రి దారుణమైన రాత్రి ఇద్దరూ నేల మీద పడుకున్నారు ఇద్దరికీ భయం వేస్తున్నది ఆ భయం చేత ఒకళ్ళని ఒకళ్ళు పట్టుకున్నారు మాట్లాడుకుంటున్నారు వణికిపోతున్నారు దుఃఖపడుతున్నారు తెల్లవారింది సూర్యోదయం అయింది వీళ్ళు బాధ చేత భయము చేత నీరు త్రాగకుండా ఆహారం తీసుకోకుండా గడిచినప్పటికీ ద్వాదశి వచ్చేసింది ద్వాదశి పారణ తప్పనిసరిగా చెయ్యాలి అని శాస్త్రం చెప్తున్నది స్వామి చెప్పాడు వీళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా ఆహారం తీసుకోలేదు జాగరణ చేశారు కనుక వీళ్ళకి ఏ విధంగానైనా పిశాచ జన్మ నుండి ముక్తినివ్వాలి అని స్వామి సంకల్పం చేశాడు ఎప్పుడైతే స్వామి సంకల్పం చేశాడో వీళ్ళు జయ ఏకాదశి వ్రతం చేసినట్లుగా భావించి పిశాచి జన్మ నుండి వాళ్ళకి విముక్తిని కలిగించాడు ఈ పుష్పదంతి మాల్యవంతులు ఇద్దరూ కూడా వెనకటి వలె అందమైనటువంటి రూపాలను ధరించారు ఎప్పుడైతే వీళ్ళ పూర్వ రూపాలు వచ్చినాయో శక్తి వచ్చింది స్వర్గానికి వెళ్ళిపోయినారు ఆ స్వర్గంలో ప్రత్యక్షం కాగానే ఇంద్రుడికి ఆశ్చర్యం వేసింది నేను చెప్పించాను కదా మీరు పిశాచాలైనారు మళ్ళీ మీకు ఈ రూపం ఎలా వచ్చింది అప్పుడేమి శాపావసానం చెప్పలేదు ఇంద్రుడు నేను శాపానికి అవసానం చెప్పకుండా మీకు శాపం ఎలా తీరింది అని ప్రశ్న వేశాడు వాసుదేవ ప్రసాదేన వ్రతేన చ మాకు వాసుదేవుని అనుగ్రహం వల్ల జయ ఏకాదశి వ్రతం వల్ల పిశాచత్వం నుండి విముక్తి కలిగింది అనంగానే ఇంద్రుడు ఆశ్చర్యపోయి హరివాసర కర్తలు అంటే ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు కానీ కృష్ణ భక్తి పరాయణులు కానీ మాకు కూడా పూజింపతగిన వాళ్ళే ఇందులో ఏ విధమైన సందేహం లేదు ఇక మీరు హాయిగా మీ ఇష్టం వచ్చినట్టు విహరించండి అని వాళ్ళకి అనుమతించాడు ఇందువల్ల మాఘశుద్ధ ఏకాదశిని జయ ఏకాదశి అని చెబుతున్నారు ఈ జయ ఏకాదశి రోజున ఓపిక ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండి స్వామిని కీర్తిస్తే ఇంతటి మంచి ఫలితం వస్తుంది బ్రహ్మహత్య దోషం కూడా పోతుంది బ్రహ్మహత్య అంటే భగవంతునికి సంబంధించిన విషయాలు చెప్పేటటువంటి వాళ్ళని చంపటం కానీ వాళ్ళకి బాధ కలిగించటం కానీ బ్రహ్మహత్య అనబడుతుంది అంతేకాదు ఈ ఏకాదశి వ్రతం వల్ల అన్ని దానాలు చేసిన ఫలితం వస్తుంది అన్ని యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది కోటి కల్పాల కాలం వీళ్ళు వైకుంఠలోకంలో ఉంటారు కోటి కల్పాలు ఉంటే కోటాను కోట్ల సంవత్సరాలు వైకుంఠంలో ఉంటారు ఎవరైతే జయ ఏకాదశి కథని చదువుతారో ఎవరైతే వింటారో వాళ్ళకి అగ్నిష్టోమ యాగం చేసినటువంటి ఫలితం వస్తుంది అని పద్మపురాణంలో కృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెప్పిన విషయాన్ని పరమేశ్వరుడు నారదుడు సంభాషించుకున్నారు జయాన్ని కలిగించేటటువంటి ఏకాదశి విష్ణువునకు ప్రీతికరమైనది కనుక ఈ జయ ఏకాదశి మాఘశుద్ధ ఏకాదశి రోజున విష్ణువునకు సంబంధించినటువంటి కనీసం ఒక పన్నెండు నామాలు మాధవ కేశవ మధుసూదన నారాయణ గోవింద అనుకున్నా కూడా మనకి ఏకాదశి ఫలితం దక్కుతుంది ఎందుకనంటే ఇప్పుడు ఉన్న కాలంలో వ్రతాలు నియమాలు చెయ్యలేని అసమర్థుల కోసమే ఈ తరుణోపాయాన్ని కూడా మనకి శాస్త్రం చెప్పింది కనుక శక్తి ఉన్నవాళ్ళు ఉపవసించండి స్వామికి ఆరాధన చెయ్యండి శక్తి లేని వాళ్ళు పెందరాళ్ళే స్నానం చేసి ద్వాదశ నామాలతో విష్ణువుకు ఒక తులసి దళాన్ని ఉంచి మీ శరీరానికి సరిపడినటువంటి ఆహారాన్ని స్వల్పంగా తీసుకోండి మీరు కూడా ఏకాదశి రోజున స్వామిని అర్చించి అద్భుతమైన ఫలితాలని పొందండి